నిర్గమకాండం 18వ అధ్యాయం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి. మిద్యాన్ యాజకుడైన మోషే మామ అయిన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యని ఇత్రో తన ఎద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను. మీకు అర్థమైపోయి ఉంటుంది, దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి. మోషే మామగారైన మిద్యాన యాజకుడు మోషే మామ అయిన ఇత్రో వినినప్పుడు మోషే మామ అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరా ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను. అంటే తండ్రిని చూడడానికి, అరే స్క్రీన్ మీద ఎరుపు వచ్చేసిందిరా ఫేసు చూడు, ఏంటి బొమ్మ ఏంట్రా, లైటింగ్ పెంచు, అలా ఉంచు, అలా ఉంచు చాలు. తండ్రిని చూడడానికి మోషే భార్య తన ఇద్దరు పిల్లలు తీసుకొని వెళ్ళింది. గౌరవ సాంప్రదాయ ప్రకారంగా తండ్రి మోషే మామగారు తన కూతుర్ని మనవాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళా మోషే దగ్గరికి వచ్చాడు. అది సందర్భం. మూడో వచనం, అతడు అన్యదేశములో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను. పెద్ద కొడుకు మోషే పెద్ద కొడుకు ఉన్నాడు కదా, పుట్టాడు, పుట్టినందుకు అతని పేరు ఏం పెట్టాడంటే, మరి మిద్యాన్ దేశం కదా వచ్చేసాడు, ఈజిప్ట్ నుంచి మిద్యాన్ దేశం వచ్చేసాడు, అక్కడ వాళ్ళ మామయ్య అక్కడ యాజకుడు ఆయన ఇత్రో గారు. దేవుడు నన్ను ఒక పరాయి దేశంలో తీసుకొచ్చి అక్కడ నాకు పెద్ద కొడుకునిచ్చాడు అని ఆ పేరు. మూడో వచనం, అతడు అన్యదేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకరికి గెర్షోము అని పేరు పెట్టాను. నా తండ్రి, నాలుగో వచనంలో, నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండో ఆనికి ఎలీయెజర్ అని పేరు పెట్టాను. రెండో కొడుకు ఏమని పేరు పెట్టాడంటే, మోషే గారు నా తండ్రి దేవుడైన నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించాననుకొని రెండవానికి ఎలీయెజర్ అని పేరు పెట్టాను. అంటే వాళ్ళ పేర్లు పెట్టుకునే వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి, వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి జ్ఞాపకార్థంగా, అరే నాన్న గెర్షోము అని పిలవగానే వాడి పేరులో ఏమి కనబడాలి అని అనుకుంటున్నాడు, ఏమి కనబడాలని అనుకుంటున్నాడు, ఏమి వినబడాలని అనుకుంటున్నాడంటే, అన్యదేశంలో నేను పరవాసనయ్యను వీడు పుట్టేటప్పుడు, మా అమ్మగారు అనేవారులేండి, ఒరే నిన్ను కన్నప్పుడు నేను ఉసిరికాయలు ఎక్కువగా తిన్నాను రా అన్నది. వాడికి అదో జ్ఞాపకార్థం, ఉసిరి చెట్టును చూసినప్పుడల్లా ఉసిరి చెట్టు
ఉసిరి చెట్టు చేసి చూసినప్పుడల్లామే నేను గుర్తొచ్చేవాడిని ఆమెకి. నేను గర్భంలో ఉన్నప్పుడు ఆమె తిన్నట్టు. ఇలాగ కొంతమంది కొన్ని జ్ఞాపకాలలో వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ సందర్భాలు కానీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అదొక ఆనందం, అదొక తృప్తి. నేను పరాయి దేశంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కొడుకు పెద్దోడు గర్షోము. అంటే మోషే పరాయి దేశంలో ఉన్నప్పుడు పుట్టినవాడు అని అర్థం. పేరుకు అర్థం ఏంటి? మోషే పరాయి దేశంలో ఉన్నప్పుడు పుట్టినవాడు. రెండోవాడు పేరు ఎలియాజరు. ఎలియాజరుకు అర్థం ఏంటి? దేవుడు నన్ను శత్రువుల బారి నుండి కాపాడాడు. రెండోది ఏంటి నాయన? నా తండ్రి నాకు చేసిన సహాయం. ఫరో కత్తివాత నుండి నన్ను, ఫరో శత్రుత్వం, కత్తి ఫరో నన్ను చంపాలనుకున్నాడు ఈజిప్ట్లో ఉన్నంత కాలం. అంతే కదా, అప్పుడే కదా పారిపోయాడు. ఎందుకంటే ఒక ఇస్రాయేలీయుడికి ఒక ఈజిప్షియన్కి గొడవ వచ్చినప్పుడు ఆ గొడవలో ఈజిప్షియన్ ఇస్రాయేలీయుడిని చాలా అగౌరవంగా మాట్లాడుతున్నాడు, అవమానకరంగా మాట్లాడుతున్నాడు. అధికారి, ఆడు అధికారిగా ఉన్నాడు, వీళ్ళేమో మట్టి తొక్కుతున్నారు, వీళ్ళు మట్టి తొక్కుతున్నారు వీళ్ళు. అప్పుడు ఇస్రాయేలీలు అన్నందుకు దేవుని ప్రజలు కదా వాళ్ళు, మరి మోషే కూడా ఇస్రాయేలీయుడే కదా, బాధ కలిగిస్తే ఆ ఐగుప్తుడిని చంపేస్తాడు. ఆ ఇసుకలో ఆ మట్టిలో కప్పెట్టేస్తాడు అక్కడే. మరి దానికి శిక్ష నేరమేంటి? వాళ్ళ దేశంలో ఐగుప్తులో ఉండటమే వీళ్ళు బానిసరికి బ్రతుకు. అక్కడే ఐగుప్తుడిని చంపేయటం అనేది ఎంత పెద్ద నేరం? ఈ విషయం ఫరోకు తెలిసింది. ఫరో ఏం చేయాలనుకున్నాడు? మోషేను చంపాలి అనుకున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతి విని, ఈ ఇస్రాయేలీయుడైన మోషే ఐగుప్తుడైనటువంటి తన దేశపు వాణిని చంపినందుకు ఫరో ఏమనుకున్నాడట? చంపాలి అనుకున్నాడు. మోషేను చంపజూచెను అని ఉంది చూడండి. అక్కడ మోషేను చంపేయాలనుకున్నాడు. ఆ జ్ఞాపకం చిన్న కొడుకు పెట్టుకున్నాడు. 4వ వచనంలో 18వ అధ్యాయం 4వ వచనంలో నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిననుకొని రెండవ కుమారునికి ఎలియాజర్ అని పేరు పెట్టాను. జ్ఞాపకార్థంగా వాళ్ళ పేర్లలో జ్ఞాపకార్థమైన సందర్భాలు ఉన్నాయి. అది వాళ్ళ పేర్లలో వాళ్ళ పేర్లలో జ్ఞాపకార్థమైన సంఘటనలు సందర్భాలు దాగి ఉన్నాయి. మనం కూడా పేరు పెట్టేటప్పుడు మరి పేరు భక్తికి సంబంధంగా అర్ధరహితంగా కాకుండా అర్థవంతంగా ఉండేటట్టు పేరు పెడతాం. శాంతి అని పేరు పెట్టాం అనుకోండి, ఎప్పుడూ కూడా శాంతి కామకురాలై దేవునికి ఉన్న శాంతిని కలిగి బ్రతుకు కాలం అంతా కూడా శాంతిగా బ్రతకాలని ఆ పిల్లకి శాంతి అని పేరు పెడతారు. అదే అన్నమాట పేర్లు పెట్టడంలో ఉన్న ఉద్దేశం. మరి మీకు మీరు వాళ్ళ పేర్లు పెట్టినప్పుడు ఏమైనా పేర్లు పెట్టారో నాకు తెలియదు. మీరు మీ తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎందుకు ఆ పేరు పెట్టారు. ఈ రోజుల్లో ఎక్కువ దేవతలను బట్టి దేవుళ్ళను బట్టి పేరు పెట్టేస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళు కొలిచే దేవతలు దేవుళ్ళను బట్టి పేరు పెడతారు. మనలో కూడా దేవుడు పేర్లు పెట్టేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనలో కూడా యేసుబాబు అని
యేసుబాబు అని పేరు పెట్టేస్తారు. యేసు అంటే రక్షకుడు, యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించేవాడు యేసు అని పేరు పెడతాం. మనం మన పిల్లాడికి యేసు అని పేరు పెట్టడం ఏమైనా బాగుందా? ఆ పదం అర్థం వేరు, ఆ పేరు అర్థం వేరు. అర్ధరహితంగా పెట్టేశారు ఈ పేరు. అర్ధరహితంగా పెడతారు ఈ పేరు. పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి పేరు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళ బ్రతుకు కాలం అంతా అదే పేరుతో. ఇప్పుడు యేసు అని పెట్టడం వల్ల ఈ పిల్లలతో తిరిగి బడిలో ఉంటే ఒరే యేసు అంటారు. పిల్లలు ఆడుకునేటప్పుడు బడిలో ఏమని పిలుస్తారు? వెళ్ళి ఒరే యేసు అంటారు. ఒరే ఆ పేరు పెట్టేయటం వల్ల ఆ పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ దారుణంగా అవమానకరమైపోయింది. కనుక ఆ పేరు పెట్టేటప్పుడు ఆలోచించి పేరు పెట్టాలి పిల్లలకి. ఓకే, 5వ వచనం. మోషే మామ అయిన ఇత్రో అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చాను. సీనాయి కొండ దగ్గర కదండి వీళ్ళు వచ్చాను తాగారు. వీళ్ళంతా సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీలందరినీ నడిపించుకొని సీనాయి పర్వతం దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాతే మనం ముందుకెళ్తే ధర్మశాస్త్రాన్ని తేడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు మోషే. విడిది చేస్తారు అక్కడ. వీళ్ళు విడిది చేయడం అంటే రోజుల తరబడి వారాల తరబడి విడిది చేస్తారు, ఎందుకంటే లక్షల మంది ప్రయాణం కదా. లక్షల మంది ప్రయాణం కనుక విడిది చేయడం అంటే ఆ రాత్రి ఉండి తెల్లవారిపోవటం కాదు. లక్షల మంది ప్రయాణాలు, లక్షల మంది వసతులు. వాడు టెంట్లు వేసుకోవాలి, గుడారాలు వేసుకోవాలి. మరి గుడారాలు వేసుకోవాలంటే అదే ఒక రోజు పని, లేదా రెండు రోజుల పని గుడారం వేసుకోవటం. ఆ గుడారంలో ఉన్న తర్వాత నీళ్ళు ఎక్కడున్నాయి, భోజనాలు ఎలాగా, ఈ మంచి చెడ్డలు ఇవన్నీ ఆలోచించాలి. కనుక వారాల తరబడి ఒక్కొక్క స్థలంలో వాళ్ళు ఉండేవాళ్ళు. వారాలు తరబడి ఆయా ప్రాంతాలలో వాళ్ళు ఉండేవాళ్ళు. కనుక సినాయి పర్వతం దగ్గరికి వచ్చి వారాల తరబడి ఇశ్రాయేలీలందరూ మోషేతో అక్కడ ఉన్నప్పుడు, అప్పుడు ఇత్రో గారు తన కూతురుని ఇద్దరు మనవళ్ళని తీసుకొని అల్లుడు గారైన మోషే దగ్గరికి వస్తారు సినాయి పర్వతం దగ్గరికి. అది సందర్భం. 5వ వచనంలో మే మోషే మామయ్యని ఇత్రో అతని ఇద్దరి అతని కుమారులిద్దరిని అతని భార్యతో అని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చాను. ఎవరి పర్వతం ఉండదు? దేవుడు దిగిన పర్వతము. దానికి దేవుడు పర్వతం అని ఎందుకు పేరెట్టాడంటే దేవుడు దాని మీదకి దిగుతాడు. మనవాళ్ళు కూడా తిరుపతి దేవుని కొండ అంటారు హిందూ సోదరులు. ఇప్పటికీ సీనాయిని మన క్రైస్తవులు దేవుని కొండ అని అంటారు. ఆ కొండల మీద ఉన్న దేవతలను బట్టి ఆ కొండలో కూడా పేరు పెడతారు పలాన కొండ అని. అలాగే ఆనసీయం వాళ్ళు గుణదల కొండ, మెట్ట అంటే పెద్ద కొండ ఏం కాదు మెట్టది, గుణదల చిన్న కొండ మీద మరియమ్మను పెడతారు. గుణదల మాత అంటే మరియే, విజయవాడకు ముందు గుణదల మాత అంటారు కొండ. ఆ కొండనే గుణదల కొండ, మేరీమాత కొండ. అలాగే మన జ్ఞానాపురంలో కొండ ఉంది, యేసుక్రీస్తు దాని మీద ఉండి నిలబడి రెండు చేతులు చాపుకొని ఉంటాడు. దాన్ని రక్షణగిరి అని పేరు పెట్టారు. దానికి ఏమని పేరు పెట్టారు? రక్షణగిరి. కొండలకు పేర్లు పెడతారండి. అందుకే దేవుని పర్వతము దగ్గర అంటున్నాడు, దేవుని పర్వతము దగ్గర. 3వ అధ్యాయం 1వ వచనం నిర్గమాకాండంలో మనం చదువుకున్నాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకొని వచ్చాం.
అక్కడే ఉంది మోషే మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఇత్రో అను తన మామ మందను మేపుచున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని అరణ్యం అవతలకు ఆ మందను తోలుకొని వెళ్ళి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చి దేవుని పర్వతమైన హోరేబు హోరేబు అన్న సీనాయి కొండ అన్న ఒక్కటే కన్ఫ్యూజ్ అవ్వకండి ఇదో కొండ అదో కొండ అని మరీల గురించి కన్ఫ్యూజ్ అయిపోయినట్టు ఆడవాళ్ళు మరీల గురించి కన్ఫ్యూజ్ అయిపోయినట్టు కొండల గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అది దేవుని కొండ అనే గుర్తుండాలి కానీ హోరేబు కొండ ఏంటి సీనాయి కొండ ఏంటి ఈ కొండల గురించి గొడవలు పడకండి వ్యక్తుల గురించి గొడవలు పడకండి ఆ ఇన్సిడెంట్ గుర్తుంచుకోవాలి ఆమె ఏమి చేసింది ప్రభుకి ఆమె ప్రాదాల కడిగి తన జుట్టుతో తుడిచింది యేసు పాదాల కడిగింది ఆ ఇన్సిడెంట్ గుర్తుంచుకోవాలి ఆమె ఒక పాపి స్త్రీ అని ఆమె వచ్చి ప్రభువును ముట్టుకుందని ఇక్కడ వీళ్ళు గొడవ పడిపోతున్నారు ఇక్కడ శిష్యులు ఇదేటిది ఆమె వచ్చేసింది ఇంత విలువైన అత్తర పగల కొట్టేసింది ఏంటి చూసారా ఎలాంటి తలపొడి పట్టుకుంటారు ఆమె రావటం ముఖ్యం యేసు ఆమెని పొగడటం ముఖ్యం నా మృతులు నేను నా పునరుద్ధానం నేను చావు కోసం నువ్వు దీన్ని సిద్ధం చేసావు ఈ సెంటు జ్ఞాపకార్థంగా నువ్వు ఉంటావు తరతరాలు ఈరోజు వరకు కూడా మనం దాన్ని చదువుకుంటున్నాం ఆమె అత్తరు పగలు కొట్టింది అని ఆ ఇన్సిడెంట్ గుర్తుంచుకోవాలి కానీ ఈవిడే మరియా ఆవిడే మరియా ఆవిడే మరియా ఈ మరియల గురించి కొట్లాటలు ఎందుకర్రా గొడవలు ఎందుకర్రా మళ్ళా ఏ విషయంలోనూ కూడా ఇలాంటి విషయాల్లో గొడవలు పడకూడదు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ముఖ్యం హోరేబు కొండైనా సీనాయి కొండైనా దేవుడు దిగిన కొండ దేవుడు దాని మీద అంటే దేవుడు దిగలేదు దేవదూత వచ్చింది బైబిల్ ప్రకారంగా దేవదూత వచ్చింది కొండ మీదకి దేవుడు రాలేదు కానీ అందుకే దేవదూత అయినా దేవుని మాట తీసుకొచ్చి మోషేతో చెప్పింది ఆ కొండ మీద దేవుని మాట తీసుకొచ్చి చెప్పింది అందుకే దేవుని కొండ దేవుని పర్వతము దగ్గర దిగి మోషే యుద్ధకు వచ్చెను మూడో అధ్యాయం ఒకటో వచనంలో ఏమంటున్నాడు ఆ దేవుని కొండని మోషే మిద్యానే యాజకుడైన ఇత్రో తన మామ మందను మేపుతున్నప్పుడు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకెళ్ళాడు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను హోరేబు కొండ మోషే ఇస్రాయేలీలందరినీ పోగు చేసిన మజిలీ చేసిన స్థలం సీనాయి అరణ్యం ఆ సీనాయిలో ఉందే ఈ సీనాయి కొండ అదే హోరేబు కొండ దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చెను ఆరో వచనం ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యుద్ధకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా కబురు పెట్టాడు నేను వచ్చాను ఆయన నీ భార్య పిల్లలు తీసుకొని అని మామయ్య అల్లుడు గారికి మోషే గారికి కబురు పెట్టారు ఏడవచనం మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను ఎంత గౌరవం చూశారండి వందనము చేసి ముద్దు పెట్టుకున్నాడట ఆదికాండం 14:17 ఒకసారి చూస్తే మనం చూస్తే అతడు
కదర్లోయోమీయులను అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కోవడానికి అబ్రహాముని రాజులోయ అని షాలేము షావేలు షావే లోయ మట్టుకు బయలుదేరాను వచ్చాను ఎదుర్కోవటానికి అంటే గౌరవం అందనం మీకు గుర్తుందో లేదో కానీ నాకు కొన్ని విషయాలు బాగా గుర్తు మా చుట్టాల ఇంటికి చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు మా అమ్మగారు నాన్నగారు తీసుకువెళ్ళేటప్పుడు మేము దూరంగా ఉన్నప్పుడే మా అత్తలు మా నాన్నగారికి పుట్టిన చెల్లెళ్ళు మా నాన్నగారికి తర్వాత పుట్టిన చెల్లెళ్ళు అంటే నాకు అత్తలు అవుతారు వాళ్ళు మేము అంత దూరంగా ఉండగానే ఎదుర్కోవడానికి వచ్చేవాళ్ళు బాగున్నావా అన్నయ్య బాగున్నావా వదినయ్య అని అమ్మగారిని పలకరించడం అంటే అదొక గౌరవ సాంప్రదాయం ఎంత ప్రేమ మా బంధువులకు మా మీద అది ఒకనాటి బందరికాలు ఇప్పుడు అలాంటి బందరికాలు బంధువుల మధ్య లేవు కనుక కొన్ని సంస్కారవంతమైనటువంటి బుద్ధులు ఒకనాటి జనాలలో అంటే ఒక 60 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ప్రజలలో ఉండేవి సపోజ్ తండ్రి ఎప్పుడైనా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఉదయం వెళ్ళిపోయిన వాడు ఇంటికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు పరిగెత్తుకొని వాళ్ళ తండ్రి ఆ తండ్రిని పట్టుకుంటారు వెళ్ళి మా నాన్న వచ్చాడు నాన్న 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 అని అది ప్రేమకు నిదర్శనం ఉదయం నుంచి వాళ్ళ నాన్న కనిపించలేదు ఇప్పుడు వచ్చాడు కనుక వీడు పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ నాన్నను పట్టుకుంటాడు వాళ్ళ నాన్న వెంటనే చేతులు చాపి వాడిని ఎత్తుకొని తీసుకొస్తాడు ప్రేమ సాంప్రదాయం అలాగా మోషే ఏం చేశాడట ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనను అలాగే తప్పిపోయిన కుమారుడు అందులో కూడా కొడుకు రా వస్తుంటాడు దూరం నుండి చూస్తాడు తండ్రి ఆ స్తంధ పట్టుకెళ్ళిపోయాడు మొత్తం పాడు చేశాడు చింక బట్టలు మాసిన గడ్డం కంపు కొడుతున్న దేహం శరీరం వస్తున్నాడు తన తండ్రి ఇంటికి వస్తున్నాడు మారు మనసు పొంది లోకసువార్త 15వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే లోకసువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే వాడింకా దూరముగా దూరముగా ఉండగానే కొడుకు మాసిన బట్టలతో నిరాశ నిస్పృహలతో బలహీనుడై వస్తున్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను తండ్రి ప్రేమ తండ్రి సంస్కారం మనమైతే మన కల్చర్ ఆలోచించండి ఇప్పుడు ఏమండి మన అబ్బాయి వచ్చాడండి అన్న భార్య ఆనందంతో తల్లి కదండి పోయినవాడు తిరిగి వచ్చినప్పుడు ఆనందంతో ఏమండి పెద్దోడు వచ్చాడండి అని గారే నోర్మయ్య ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటాడు మనవాళ్ళు మనవాళ్ళ సంస్కారం అది వాడు అసలే గాయపడి ఊరు మీద తిరిగి అలసిపోయి వచ్చాడు అలాంటి వాడిని ప్రేమతో సాదరంగా ఆహ్వానించి వాడిని చేరదీసుకోవాలి కానీ ఎందుకు వచ్చాడు వాడు సిగ్గులేదా రావడానికి వదిలి వెళ్ళినడు మళ్ళీ ఏమహంతో ఇక్కడ తిరిగి వచ్చాడు ఈ పద ప్రయోగాలన్నీ జరుగుతాయి కనుక బైబిల్లోని వ్యక్తులను మనం చూస్తుంటే అండి సంస్కారవంతులుగా కనబడుతుంటారు దేవుని పిల్లలు సంస్కారవంతులుగా కనబడుతూ ఉంటారు వాళ్ళంతా ముషే కూడా తన భార్యని కుమారుల్ని తీసుకొచ్చిన మామయ్యని వార్త వినగానే ఎదురెళ్ళి ఎదుర్కొని పోయి వందనము చేసి ముద్దు పెట్టుకొనెను అధికాండం 23:13
29:13 లాబాను తన సహోదరి కుమారు అయిన లాబాను అంటే లాబానికి చెల్లెలు ఉంటుంది, ఆమె ఆమె గారే ఆమె ఆమె రిబ్కా గారు ఇస్సాకు భార్య, మరి యాకోబు కొడుకు ఆమె కొడుకు. మామయ్య దగ్గరికి వెళ్ళమంటది, ఎందుకంటే ఎక్కువగా ఆడపిల్లలు అన్నదమ్ములు ప్రేమిస్తారు పెళ్ళైన తర్వాత, కుటుంబాలుగా విడిపోయిన తర్వాత వాళ్ళు తా అన్నదమ్ములను ప్రేమిస్తారు. మామయ్య, ఒరే నువ్వు మీ మేనమామ దగ్గరికి వెళ్ళరా, ఇక్కడ ఉండకురా, మీ డాడీని ఇక్కడ నువ్వు మోసం చేసావు, మీ అన్నయ్యని మోసం చేసావు, యాషావుని నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు వస్తాడు లాబాను. ఈ మన్నయ్య మోషే యాకోబు యొక్క మేనమామ లాబాను. అక్కడికి వస్తాడు లాబాను. తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు, యాకోబు సమాచారం విన్నాడు, నా మేనల్లుడు వస్తున్నాడట, నా మేనల్లుడు వస్తున్నాడు, నా చెల్లి కొడుకు వస్తున్నాడు అని విని అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి, ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని, అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. మనమైతే ఏంట్రా ఇలా వచ్చావు, మీ అమ్మ మీ నాన్నలకి ఎప్పుడు మా మీద మనసు ఉండదురా, నిన్ను ఎలా పంపించా, ఇది ఇలాడ మాట్లాడతావు, అన్ని తేడా మాటలే, మన మాటలు అన్ని తేడాగానే ఉంటాయి, మనసు గాయం అయిపోతుంటుంది. కానీ వాళ్ళ సంస్కారం ఏంటండి, వాళ్ళ సంస్కారమే సంస్కారం. నిజంగా అలాంటి కుటుంబాలు, ఆ రకమైన ప్రేమానురాగాలు బంధువుల మధ్య, ఆత్మీయుల మధ్య, రక్త సంబంధాల మధ్య ఉంటే ఈరోజు ఎంతో బాగుండేదండి ఈ సమాజం. అన్నదమ్ములు మోసం చేసిన చెల్లెళ్ళు, చెల్లెళ్ళు మోసం చేసిన అన్నదమ్ములు, ఒకరినొకరు చంపుకున్న రోజులు ఇవన్నీ కూడా కక్షతో. చివరకు కట్టుకున్న భార్యని చంపే మగాళ్ళు ఉన్నారు, కట్టుకున్న భర్తలను చంపే ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు కుళ్ళిపోయింది కదా వ్యవస్థ, ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది. అంటే మనలా నీతి మార్గాన్ని బోధించేవాళ్ళు లేరు. మీరైనా ఇక్కడికి వచ్చారు కనుక ఇవి వింటున్నారు, మీరు ఇక్కడికి రాకపోతే ఇంటి దగ్గర సీరియల్ చూసుకోవాలా, సినిమాలు చూసుకోవాలా, అక్కడ కూడా ఇలాంటివే, ఆ సీరియల్ సినిమాలు కూడా ఇలాంటివే, వైలెన్స్ బూతులు. ఇంకా ఏం బాగుపడతారండి వాళ్ళు, ఏం బాగుపడతారు వాళ్ళు? కనుక 18:6 ఇత్రో అను, నీ మామయ్య అయిన నేనును నీ భార్య ఆమెతో కూడా మీ ఇద్దరు కుమారులు నీ వద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, 7 మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను, అతన్ని ముద్దు పెట్టుకున్నారు. 2 Samuel 19:39 ఒకసారి చూద్దాం, అక్కడ ఒక సంఘటన ఉంది. 2 Samuel 19:39 జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయ్యని ముద్దు పెట్టుకొని దీవించెను. బర్జిల్లయ్యను ముద్దు పెట్టుకొని దీవించెను. రాజు కూడా ముద్దు పెట్టుకోవాలి, రాజంతటి వాడు కూడా ముద్దు పెడతాడు. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అంటాడు ఈ ముద్దుల గురించి. ఇప్పుడు ముద్దులు ఎలాంటి ముద్దులో తెలుసా, ఆనాటి వాళ్ళ ముద్దులు బొగ్గల మీద పెట్టే ముద్దులు, ఆనాటి వాళ్ళ ముద్దులు చెంపల మీద పెట్టే ముద్దులు, ఈరోజు వీలు పెట్టే ముద్దులు నాక్కునే ముద్దులు. ఎంత సిగ్గంటది,
పళ్ళు తోముతారు, పళ్ళు తోముకపోవచ్చు, కుళ్ళిపోయి ఉంటాయి, కంపు కొట్టొచ్చినారు. ఇదేమో నువ్వు నాక్కోవటం ఏంటండి ముద్ద? అది కిస్సట్ట దాన్ని ఇంగ్లీష్ వాడి దగ్గర నేర్చుకున్నారండి వీళ్ళు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు నేర్పించారు వీళ్ళకి మూతులు నాక్కోవటం. ఒక గేదె పెయ్యిని నాకుతుంటుంది, పెయ్యే తన తల్లిని నాకుతుంటుంది మూతుల్ని. అదండి వీళ్ళ సంస్కారం, మూతులు నాక్కోవటం. చూడటానికి అసహ్యంగా ఉంటుంది. చూడడానికి అసహ్యంగా ఉంటుంది. రోమ పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చూస్తారు. ఇక్కడ క్రైస్తవుల మధ్య ముద్దులు, క్రైస్తవులు ముద్దులు పెట్టుకోవాలి. ఎలాంటి ముద్దులు పెట్టుకోవాలంటున్నారు? పవిత్రమైన ముద్దు పెట్టుకొని, పవిత్రమైన ముద్దు, ఒకనికొకడు వందనములు చేయుడి. ముద్దు పెట్టి వందనాలు చేయండి. ముద్దు పెట్టడం అంటే బొగ్గుల మీద, అదే ముద్దులు. ఎందుకంటే ఈ రోజున్న సైన్స్ను మనం చూస్తే బ్యాక్టీరియా చాలామంది నోళ్ళల్లో, నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఎయిడ్స్ వచ్చిన తొలి రోజుల్లో 1983 ఆ కాలంలో ఎయిడ్స్ ఎంటర్ అయింది ప్రపంచంలోకి. అప్పుడు శాస్త్రవేత్తలు పెట్టిన చెప్పినటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, ముద్దులు పెట్టుకోకండి. అంటే ముద్దులు పెట్టుకోవడం అంటే నోరు నోరు కలపటం. ఎయిడ్స్ సంక్రమిస్తుంది వాళ్ళకని. కనుక రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే బొగ్గను ముద్దు పెట్టు. చాలామంది తల్లులు పిల్లలను మూతుల్లో ముద్దులు పెడతారు. మంచిది కదండి అది. పిల్లలు చాలా సెన్సిటివ్ బాడీస్ అవి. చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు వాళ్ళు. ముద్దుగా ఉంటే నొసట మీద ముద్దు పెట్టు, ఇంకా ముద్దుగా ఉంటే బొగ్గల మీద ముద్దు పెట్టు, ఒళ్ళంతా ముద్దు పెట్టు, నోటి దగ్గరికి వెళ్ళకు. ఎందుకంటే నీ బ్యాక్టీరియా మళ్ళీ పిల్లకి వెళ్తుంది. నీకు జలుబు ఉందనుకో ఆ జలుబు బిడ్డకి ఎక్కిపోద్ది. నీకు ఎయిడ్స్ ఉందనుకో ఆ ఎయిడ్స్ ఆ బిడ్డకి ఎక్కిపోద్ది. నీకు కరోనా ఉందనుకో కరోనా బిడ్డకి ఎక్కిపోద్ది. రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రైస్తవుల మధ్య కూడా ముద్దులు ఉన్నాయి. ఏ ముద్దులు? పవిత్రమైన ముద్దు. ఈరోజు మరి ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టుకున్న ముద్దులు పవిత్రమైనవా? ఏమండి సెక్షువల్? ఆలోచించండి, మీరు ఆలోచించండి. అవి సెక్షువల్ ముద్దులు. మంచిది కదండి అది. ప్రేమన్సు కాదంటం లేదు. నీ రోగాన్ని తనకిచ్చి తన రోగాన్ని నువ్వు తీసుకోవటం. మనం చెప్పాను గతంలో మీకు, లాస్ట్ మంత్ ఫేస్బుక్లో ఒక ఆడమగ ప్రేమించుకున్నారు, కానీ వాడికి ఎయిడ్స్. అది తర్వాత వాడు చెప్పాడు, నాకు ఎయిడ్స్ ఉందని ప్రేమించిన వ్యక్తితో చెప్పాడు. మరి వ్యక్తి ఆకాశం అంత విశాలమేమో మనసు. పర్వాలేదండి అంది, నాకు ఎయిడ్స్ లేదేనా అని కలుసుకున్నప్పుడు వాళ్ళ రక్తాన్ని తీసి, వాడి రక్తాన్ని, ఎయిడ్స్ రక్తాన్ని తీసి పెళ్ళి ఎక్కించుకుంది. ఇది సెక్షువలా మెంటలా? అంటే ఆమె కామ వికారయుక్తమైన చేష్టలు తారాస్థాయికి వెళ్ళిపోయాయని అర్థం. ఆమె కామ వికారమైన చేష్టలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. మనుషులు జంతువుల దగ్గరికి ఎలా వెళ్ళిపోతున్నారో తారాస్థాయి అంటారు. దాన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ. ఒక భార్య భర్తలు కలుసుకోవటం సాంప్రదాయం. అది సాంప్రదాయం, దైవికం, దైవికం అది. కానీ భర్త జంతువు దగ్గరికి వెళితే
అది పార్శ్వేకం, ఎక్స్ట్రాడినరీ, తప్పు చేస్తున్నాడు. వ్యవస్థ ఈరోజు మనం ఆలోచిస్తుంటే కుళ్ళిపోయింది, వ్యవస్థ కుళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వ్యవస్థను మనం బాగు చేయగలమా? ఇంపాసిబుల్. ఈ వ్యవస్థను బాగు చేయలేము. ఒకప్పుడు సినిమాలో ముద్రలు పెట్టుకోకూడదు. సినిమాలు తీస్తారా? సినిమాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు నోటు మీద ముద్దు పెట్టకూడదు. చాలా కాలం బ్యాన్ చేసింది. తర్వాత చీడపురుగులు అంటూ వాళ్ళు పుట్టుకొచ్చి ముద్దులు పెట్టుకున్నా పర్వాలేదని కోర్టు నుంచి తీర్పు తెచ్చుకొని ముద్దులు ఆడుకుంటున్నారు సినిమాల్లో. కోర్టు నుంచి తీర్పు వచ్చిందండి, సుప్రీంకోర్టు నుంచి ముద్దు పెట్టుకుని తప్పలేదు. ఏం ఆలోచిస్తున్నారు మనుషులు? ఏం ఆలోచిస్తున్నారు? ఏదో పిచ్చి ఆలోచన వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. పిచ్చి ఎక్కింది వాళ్ళకి. మనం చెబితే ఏమంటారు? ఇది ట్రెండ్ అయ్యా, ఇంకా నువ్వు ఏ శతాబ్దంలో ఉన్నారని అడుగుతారు మనల్ని. ఇప్పుడు ఇలాంటి మాటలు నేను మీతో చెప్తున్న మాటలు చెప్పాను అనుకో వాళ్ళకి, మీరు చెప్పారనుకోండి, బాబు వీడు ఎవడో పాత శతాబ్దం వాడు, రాతి యుగం నాటి వాడు, మనకు పేర్లు పెడతారండి వాళ్ళు. ట్రెండ్, దానికి ఏమని పేరు పెట్టారు? ట్రెండ్. ఇదేనా ట్రెండ్ అంటే? దేవుని పిల్లలారా, బైబిల్ అనే ఒక పవిత్ర గ్రంథాన్ని మనం చదువుకొని అర్థం చేసుకోగలిగితే అందులో ఎంతో సంస్కారం ఉంది, ఎంతో పెద్దరికం ఉంది, ఎంతో ప్రేమ ఉంది, విపరీతమైన దయాగుణం ఉంది, కల్మషం లేనిదిగా ఉంది, పాపము లేనిదిగా కనబడుతుంది. కానీ దాన్ని చదవంగా మనం ఇంకేమైనా చదువుతాం? బైబిల్ చదవద్దు కాదు, చాలామందికి నిద్ర వచ్చేస్తుంది అంటారు బైబిల్ చదివితే. నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదు. ప్రియురాలు ప్రియుడు ప్రేమలేఖలు రాసుకున్నప్పుడు లేకొచ్చి తెరిచినంత వరకు నీకు నీ ఎలాగుంటుంది? నీకు కంగారు. ఆ లేఖను తెరచాలి, తెరవాలి, గొప్ప చదివేయాలి. అంత ఇంట్రెస్టు నీకు రాసిన ప్రేమలేఖ మీద ఉంటే, నీ ప్రియురాలు రాసిన నీ ప్రేమలేఖ మీద నీకు అంత ఆసక్తి ఉంటే, దేవుడు రాయించిన 66 పుస్తకాల ప్రేమ లేఖ ఇది. జాన్సన్ గారు పాట కట్టారు కదా, దేవుడు రాయించిన గ్రంథం ప్రేమ లేఖ. దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించే మనం బైబిల్ మీద ఎందుకు చూపించలేకపోతున్నాం? దేవుని పిల్లలారా, బైబిల్ నేర్చుకోవటంలో సంస్కారం అలవడుతుంది, పెద్దరికం అలవడుతుంది, ప్రేమానురాగాలు అలవడతాయి, సంబంధ బాంధవ్యాల్లో గౌరవం నిలబడుతుంది. ఇవన్నీ కూడా బైబిల్ నేర్పించిన పాఠాలు. పాత నిబంధన అంతా ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, సీరియల్గా కంటిన్యూగా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఇవన్నీ మీకు నేర్పించాలి. ఎవరో ఒకరు చెప్పాలి కదా, చెప్పకపోతే మీకు ఎవరు చెప్తారు ఇవి? కనుక 7వ వచనంలో మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతను ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోకి వచ్చిరి. అప్పుడు వచ్చారు గుడారంలోకి, మోషే ఇంట్లోకి తీసుకొచ్చాడు. తర్వాత మోషే 8వ వచనం, తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. మామయ్యను కూర్చోబెట్టి ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, దేవుడు ఎన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు,
ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు పిల్లలు చంపినంత వరకు యుద్ధరథాలతో మోషే ఎర్ర సముద్రంలో చచ్చిపోయినంత వరకు మామతో చెప్పాడు. అంటే మనలాగా ఈరోజు న్యూస్ వెంటనే క్షణాల మీద అందించే టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కదా. క్షణాల మీద వెళ్ళిపోద్ది ఈరోజు, విదిన్ సెకండ్స్ మీద పంపించేస్తాం మెసేజెస్. ఆ రోజుల్లో వాళ్ళు రావాలి, వీళ్ళు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, నిదానంగా ప్రధానంగా జరిగేది ఆ రోజు. అందుకే అంటారు పెద్దలు, అప్పుడప్పుడు లారీల మీద వెనకాతలు రాస్తుంటాడు, నిదానమే ప్రధానము. నిదానించి ఎప్పుడు కూడా నిదానం అనేది అవసరం. ఈ సెల్స్ ఉండడం వల్ల ఒక క్షణంలో న్యూస్ రాగానే మరుక్షణంలో వీడు న్యూస్ పంపించేస్తాడు. ఒకళ్ళు అందులో ఏదైనా తప్పుంటే నువ్వు కొట్టేసుకోవాలి, కానీ వెళ్ళిన మెసేజ్ పోదు అక్కడ. దేవుని పిల్లలారా, మాటలాడడానికి కానీ ఆలోచించటానికి కానీ నిదానం అవసరం. గుడవరంలో తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. ఫరో ఏం చేశాడో, ఎన్ని కష్టాలు ఇశ్రాయేలీని మోషేని అహరోనుల్ని ఇబ్బంది పెట్టాడో, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తు. ఇంకా ఇశ్రాయేలీల వలన తనకు ఎలాంటి కష్టాలు వచ్చాయి, సణుక్కోడాలు, గొడవలు ఆడుకోవడాలు, భోజనం లేదు, మాంసం లేదు, నీళ్లు లేవు. వీళ్ళతో అక్కడ ఫరోతో పడిన బాధలు వేరు, ఇక్కడ ఇశ్రాయేలీలు తీసి కూడాతో కూడా ఇశ్రాయేలీలు నిన్ను బాధలు పెడుతున్నారు. ఏమండి అప్పుడప్పుడు అంటావు, ఇంటిలోను పోరట ఇంతంత కాదట. ఇంటిలో పోరు ఎంత ఉంటుందట? ఇంత అంత అని చెప్పడం, అంత పోరు. శత్రువులతో కోపం వచ్చి గబాబా కేకలేసుకుంటాం, తర్వాత విడిపోతాం, ఎవరింటికి వెళ్ళిపోతాం. అదే ఇంట్లో పోరు అయితే ఎక్కడికి వెళ్ళరు కదా, ఎదురెదురుగా కూర్చొని ఇలాగ మాట్లాడుకోవడమే. ఇంతంత పోరు కాదు ఇంటిలో పోరు. ఇక ఇశ్రాయేలీలతో మోషే అహరోనులు పోరు, మిమ్మల్ని చంపేస్తామన్నారు చివరికి. మనం నేర్చుకున్నాగా, మాకు నీళ్ళు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాం. మోషేను అహరోనులు చంపేయడానికి మొత్తం కుట్ర పన్ను పెద్దలు తీసుకొచ్చేశారు. తండ్రితో చెప్పినట్టుగా మోషే తన మామయ్యతో చెప్తున్నాడు. ఏంటి మామ అల్లుళ్ళ మధ్య ఈ ప్రేమానురాగాలు ఉంటాయా ఈ మధ్యకాలంలో? ఆలోచించండి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు విన్నాను, ఏరా మీ మామయ్య అని పట్ల, అదే మావయ్యరా బాబు అంటాడు. మీ అత్త ఆవిడ ఒక గయ్యాల గంపరా బాబు అంటాడు. అంటే ఎవరికెవరు పొసకదు. పెళ్ళిలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు, లడ్డూలు తినేటప్పుడు, అరటి పళ్ళు తినేటప్పుడు అప్పుడు మాత్రం బాగా ఉంటుంది. కట్నాలు మాట్లాడుకునేటప్పుడు అబ్బో గొప్ప ప్రేమతో మాట్లాడుకుంటారు. మీరేం కొంటారు మేమేం కొంటాం అనుకున్నప్పుడు చాలా బాగా మాట్లాడతారు. పెళ్ళై ఇంట్లో పెట్టిన తర్వాత వీళ్ళు వాళ్ళింటికి వెళ్ళరు, వాళ్ళు వీళ్ళింటికి రారు. అత్తమామలతో బంధాలు అలా ఉంటాయండి. కానీ మామయ్యకు తన కష్టాలన్నీ చెప్పుకుంటున్నాడు. ఎవరు? మోషే. ఇశ్రాయేలీల కొరకు, ఫరో ఐగుప్తీయులకు చేసినదంతయు ఇశ్రాయేలీల కొరకు, ఫరోను ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తు యెహోవా తమ్మును విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పాడట. ఇది మామయ్య జరిగింది. ఆపదాం అక్కడికి. గాడ్ బ్లెస్ యూ.